अंदर की नमस्कार मन को सोमवार अंटे जून 8వ तेदी नीचे मन कोई लाकडौन रिलाक्सेशन्स मरी अनुमति मरी राष्ट्र प्रभुत्व जीवआरटी 288 मन को रिलीज़ जरिगिंदे 5వ तेदी नाडु दींट्लो मुख्यंगा मन को नालुगु रकाल रिलाक्सेशन्स इव्वडं जरिगिंदि एन्नो रोजुलुगा मन को बंद अयिपोयिना मन को रिलीजियस प्लेसेस आफ् वर्षिप अंटे मन को प्रार्थना मंदिरालकु मसीदुलकु चर्चिलकु अनुमति इव्वडं जरिगिंदि अलागे होटल्स लाड्जिंग एवैते उन्नायो फेसिलिटीस वारिकी रेस्टारेंट्स की अलागे शापिंग माल्स की कानी ई अनुमतुलु एवैते इच्चारो तेरुचुकोवडानिकी తెరవడానికి వాటికి కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది ఆ కండిషన్స్ ని ఖచ్చితంగా ఆ నిబంధనల్ని ఆ వాటిని పాటించవలసిన అవసరం ఉంది ఇక్కడ మొట్టమొదటి నిబంధన మనకు వచ్చేసి మనకు ఎవరైతే ఈ ప్రార్థనా మందిరాలకు వస్తారో వారు మరి ఖచ్చితంగా మాస్కులు వేసుకోవాలి అక్కడ ఫిజికల్ డిస్టెన్సింగ్ 6 ఫీట్ పెట్టుకోవాలి అనేది చెప్పడం జరిగింది అలాగే मन को फ्रीक्वेंट हैंड वॉश चेसुकोवडानिकि अक्कड फेसिलिटी पेट्टुकोवाली सोप्स कूडा पेट्टाली अनि चेप्पि चेप्पडं जरिगिंदि अलागे मन को एवरैते अक्कड एक्कड कूडा उम्मडानिकि मन को इदि लेकुंडा अक्कड निषेधिंचि मन को तगु जाग्रत्तलु तीसुकोवालनि चेप्पेसि चेप्पडं जरिगिंदि होटल्स रेस्टारेंट्स की मन को ई वच्चे वारितो पाटु वच्चे वारु अंदरू कूडा मास्कुलु वेसुकोने रावालि अलांटि वाळ्ळके प्रवेशालु अनुमति इव्वालि షాపింగ్ మాల్స్ హోటల్స్ రెస్టారెంట్స్ వారు స్కానర్స్ పెట్టి మనకు థర్మల్ స్కానింగ్ ద్వారా మనకు స్క్రీనింగ్ చేసి లోపలికి అనుమతించాల్సిన అవసరం ఉంది అలాగే అక్కడ లోపలికి వచ్చిన తర్వాత మనకు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ఉన్న వాళ్ళకి అనుమతి అలాగే లోపల 6 ఫీట్ డిస్టెన్స్ మనకు పెట్టుకోవాలి రెస్టారెంట్ లో మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ 50% కంటే మించి మనకు కెపాసిటీ ఉన్న మనకు చేర్చు ఉండకూడదు అంటే ఒక రెస్టారెంట్ లో ఈ రోజు 40 మంది కూర్చోనే వస్తుంటే రేపు 20కి మించకూడదు 20కి మించకూడదు అంటే ఆ 20కి పెట్టినప్పుడు కూడా మనకు ఖచ్చితంగా 6 ఫీట్ డిస్టెన్స్ అనేది మనకు ఒక టేబుల్ కి ఇంకో టేబుల్ కి మనకు చూసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మనకు వాళ్ళ స్టాఫ్ కూడా మనకు మాస్కులు వేసుకొని గ్లౌస్ వేసుకొని ఉండాల్సిన అవసరం ఉంది హోటల్స్ లోను మనకు రెస్టారెంట్స్ లోను అలాగే ప్రతి చోట కూడా వాళ్ళకి ఎటువంటి అనుమానం కలిగినా కూడా వారు ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ కు రిపోర్ట్ చేయాలి అలాగే మనకు 65 సంవత్సరాలకు మించిన వారిని 10 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వారిని మనకు అడ్వైస్ చేసి మీరు దయచేసి హాల్స్ కి హోటల్స్ కి రెస్టారెంట్స్ కి మీరు పోస్టర్స్ పెట్టండి స్టాండ్స్ పెట్టండి పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేయండి అంటున్నాం వారి స్టాఫ్ లో కూడా తగు జాగృతలు తీసుకొని స్టాఫ్ హెల్త్ ని కూడా వాళ్ళు గమనించి వాళ్ళని పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది స్టాఫ్ కూడా ఖచ్చితంగా మనకు మాస్కులు వేసుకోవాలి గ్లౌస్ లు వేసుకోవాలి అలాగే ఎక్కడైనా వాళ్ళు క్రౌడ్ మేనేజ్‌మెంట్ అనేది ఏ విధంగా చేయాలి అనేది కూడా వాళ్ళకి క్లియర్ గా ఇప్పుడు మనకు చెప్పడం జరిగింది వాళ్ళ అసోసియేషన్స్ కి వాలెట్ పార్కింగ్ ఉన్నప్పుడు దాన్ని కూడా మనకు ఎవరైతే స్టాఫ్ మెంబర్ చూస్తున్నారో వాళ్ళు కూడా మాస్కులు వేసుకొని గ్లౌస్ వేసుకొని ఆపరేట్ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఎక్కడైతే మనకు హ్యాండ్ సానిటైజర్స్ ప్రతి ఒక్క గెస్ట్ కి అవైలబుల్ గా ఉండేటట్టు మనకు పెట్టాలి ఒకవేళ హోటల్ లో ఉంటే రిసెప్షన్ దగ్గర మనకు హ్యాండ్ సానిటైజర్ పెట్టాలి తర్వాత రెండోది ఎక్కడైతే మనకు గెస్ట్లు హోటల్ లో ఉన్నప్పుడు వాళ్ళ రూమ్ లోనే ఎక్కువగా తినేటట్టు వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి రెస్టారెంట్ వరకు రానివ్వకుండా అలాగే ఎప్పుడైనా మనకు వచ్చిన వాళ్ళలో ఎక్కడైతే అనుమానము కలిగిన వ్యక్తి ఏమైనా ఉంటే అనుమానాస్పదంగా ఉంటే సస్పెక్ట్ గా ఉంటే వారిని సెపరేట్ చేసి ఒక ఐసోలేషన్ లో పెట్టవాల్సిందిగా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఎప్పటికప్పుడు క్లీనింగ్ డిసిన్ఫెక్షన్ సానిటేషన్ మెజర్స్ తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఈ హోటల్స్ రెస్టారెంట్స్ ఈ షాపింగ్ మాల్స్ ఆర్ ప్రార్థన మందిరాలు మసీదులు చర్చిలు ఇవన్నీ కూడా కంటైన్మెంట్ జోన్స్ బయట అనుమతించబడతాయి కంటైన్మెంట్ జోన్స్ లో ఎలాంటి అనుమతులు లేవు సో కంటైన్మెంట్ జోన్ కాని చోట మనకి ఇవన్నీ ఈ కండిషన్స్ తో ఈ నిబంధనలతో మనకు అలౌ అవుతాయి మనకి ఇప్పుడు సెక్షన్ 144 అనేది జిల్లాలో అమల్లో ఉంది రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కాబట్టి వీటన్నిటికీ ఉదయం మనకు వీళ్ళు 6 గంటల తర్వాతే మనకు వీళ్ళకి అనుమతి ఉంటుంది మనకి 8 లోపల 8 వరకు ఇది పెట్టుకుంటే 9 లోపల వాళ్ళు కంప్లీట్ చేసుకోవడానికి మనకు
అనుమతులు ఉంటాయి. సో ఇవి అందరికి కూడా మరి ఈరోజు అసోసియేషన్స్కి చెప్పడం జరిగింది. ఎక్కడైతే నిబంధనల్ని వాళ్ళు ఉల్లంఘిస్తారో ఇమ్మీడియట్గా మరి అటువంటి షాప్స్ని కానీ షాపింగ్ మాల్స్ని కానీ రెస్టారెంట్స్ని కానీ క్లోజ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఈ జీవోలో ఏవైతే నిబంధనలు ఇచ్చారో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందిగా కోరడమైంది. అలాగే భక్తులు ఎవరైనా వచ్చిన ప్రార్థనా మందిరాలకి మజిళ్ళకి వాళ్ళ డేటా కూడా అంటే ఎవరు ఇతను పేరేంటి అనేది కూడా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఆ సిబ్బందికి ఉంది. వారిని అలాంటివన్నీ నోట్ చేసుకోమని చెప్పడం జరిగింది. సెల్లోన్స్కి సంబంధించి ఆల్రెడీ ఇంతకుముందే మన గైడ్ లైన్స్ వచ్చాయి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అదే కంటిన్యూ. ఏది ఏమైనా కూడా మనకు ఆల్ మనకి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి మనకి ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్లో మనకి ఏదైతే దీనికంటే మంచివి మెజర్స్ ఫాలో కమ్మని సపోజ్ మనకు ప్లేట్లు యూజ్ చేస్తారు దానికంటే డిస్పోజబుల్ ప్లేట్స్ వచ్చాయి. మనకు క్లాత్ నాప్కిన్స్ పెడతారు కొన్ని రెస్టారెంట్స్లో దాని బదులు మనకు పేపర్ నాప్కిన్స్ మంచి క్వాలిటీ పెట్టేసి అవి డిస్పోజ్ అవ్వడానికి. సో ఇట్లాంటివన్నీ మెజర్స్ తీసుకుంటే మంచిది అని చెప్పి చెప్పండి. ఇవన్నీ కూడా కంటైన్మెంట్ జోన్స్ బయట మనకు. సో ఇప్పుడున్న ఈ కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ పాటిస్తేనే మనకు మంచిది అనేది అందరికీ చెప్పండి.